ఎప్పుడైనా నీకు మోక్షం ఎవరైనా నీకు అడ్డుపడతాదా? ఎవరు అడ్డుపడ్డవాడు? నీకు నువ్వే అడ్డుపడుతున్నావు. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవి ఆత్మనో బంధువు ఆత్మైవ విపరాత్మ. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే బంధువు. రేపు చేద్దాంలే అల్లుని చేద్దాంలే నీకు నువ్వే శత్రువు. కాలు కలిసో ఆజుకర్ ఆజు కలిసో అప్పు పలుమే ప్రళయోగ బహుని కలోగికం. రేపు చేయవలసిన ఇవాళ చేయి, ఇవాళ చేసిన ఇప్పుడే చేయి. ఒక క్షణంగా నువ్వు చావస్తుంది, ఎప్పుడు చేస్తావోయ్? వెంటనే చేయాలా? మన శాస్త్రి గారు చక్కటి పిరమిడ్ కట్టించారు, మన కోసం కట్టించారు, మన అందరి కోసం. మరి రోజు వచ్చి ధ్యానం చేసుకోవాలా? పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే మూడింతలు మరింత శక్తివంతం. నాకు ఒక 40 సంవత్సరాల నుండి తెలిసింది, 1982లో. ఇప్పుడెంత? 2020, 40 ఇయర్స్ బ్యాక్. ఒక పుస్తకంలో నేను చదివిన, చదివి నేను కూడా చూసిన. రేపు చేయవలసింది ఇవాళ చేయి, ఇవాళ చేసింది ఇప్పుడే చేయి. ఉన్న జన్మను సార్థకం చేసుకోవాలా? ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయరాదు, ఒక్క తలుపు కూడా వేస్ట్ చేయరాదు, ఒక్క మాట కూడా వేస్ట్ చేయరాదు, ఒక్క చూపు కూడా వేస్ట్ చేయరాదు. చూడవలసిందే చూడాలా, వినవలసిందే వినాలా, మాట్లాడవలసిందే మాట్లాడాలి, ఆలోచించవలసిందే ఆలోచించాలి. మిగతా ఏది బేకారవన్నీ ఆలోచించరద్దు. రోజుకి 24 గంటలు ఎంతైనా సాధించవచ్చు, ఎన్ని విద్యలైనా నేర్చుకోవచ్చు, ఎంత యోగ్యుడైనా కావచ్చు. పనికిరాని మాటలు కూడవు, పనికిరాని ఆలోచనలు కూడవు, పనికిరాని పనులు కూడవు, పనికిరాని తిండి కూడదు, పనికిరాని నిద్ర కూడదు. పనికొచ్చే ధ్యానమే చేయాలా? చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా. ఎందుకు చేసుకోవడం అర్థమే కాదు. నువ్వు పక్కవాడికి చేయకలేదు, నీకోసం నువ్వు చేసుకోవాయి, నీకోసం నువ్వు చేసుకో, నీ జన్మ నువ్వు సార్థకం చేసుకో. ఎట్లా సార్థకం చేసుకుంటావు? ధ్యానం చేస్తే అది సార్థకమే, లేకపోతే కాదు. మనసును నిర్మలము నిర్మూలము చేసుకోవాలి, శ్వాస మీద ధ్యాస ఉంచాలి. పిరమిడ్లో ధ్యానం చేస్తే మూడింతలు మరింత శక్తివంతం.